హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. మన ఛానల్ నుండి వస్తున్న అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ట్యూటోరియల్ పార్ట్ 8 అనేది అయితే చేస్తున్నాము. ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చూడలేదో మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అనేది అయితే చూసి నేర్చుకోండి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్ లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాము. అండ్ ఈ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ ట్యూటోరియల్ పార్ట్ 8లో మనము Application.Properties అనే ఫైల్లో ఏమేమి రాసుకుంటామో, అసలు Application.Properties ఫైల్ అంటే ఏంటి, Application.yml అంటే ఏంటి అనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ స్ప్రింగ్ బూట్లో మనము ఈ స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్లో Application.Properties ఫైల్ యూజ్ చేసి అందులో కాన్ఫిగరేషన్స్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. మనకు అంటే పోర్ట్ నెంబర్ కానీ, అప్లికేషన్ నేమ్ కానీ, ఈ విధంగా చాలా ఉంటాయి. మనం వాటి గురించి అయితే నేర్చుకుందాం ఈ వీడియోలో. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి. డౌట్స్ వస్తే వెంటనే కామెంట్ చేయండి. ఈ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ప్రాపర్టీస్ అంటే స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ కమ్స్ విత్ ఏ బిల్ట్ ఇన్ మెకానిజం ఫర్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్ యూజింగ్ ఏ ఫైల్ కాల్డ్ Application.Properties. It is located inside the SRC main resource folder. మనము ఒక స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ ప్రాజెక్ట్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నట్లయితే మనకు అందులో ఈ 2 ఫోల్డర్స్ అనేది అయితే ఉంటాయి. SRC మెయిన్ జావా అనే ఫోల్డర్ అండ్ SRC మెయిన్ రిసోర్స్ అనే ఫోల్డర్. ఈ SRC మెయిన్ రిసోర్స్ అనే ఫోల్డర్లో మనకు Application.Properties అనే ఫైల్ అనేది అయితే మనకు ఇన్బిల్ట్గా మనకు వచ్చేస్తుంది. ఆ Application.Properties ఫైల్ అనేది అయితే యూజ్ చేసి మనకు కావాల్సిన కాన్ఫిగరేషన్స్ అనేది అయితే రాసుకుంటూ ఉంటాము. Spring Boot provides various properties that can be configured in the Application.Properties file. చెప్పాను కదా, మనకు స్ప్రింగ్ బూట్ అనేది అయితే మనకు కొన్ని ప్రాపర్టీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంటుంది. ఆ ప్రాపర్టీస్ని యూజ్ చేసి కాన్ఫిగరేషన్ అనేది అయితే చేసుకుంటూ ఉంటాము ఇన్ ద Application.Properties ఫైల్. The properties have default values. We can set a property for the Spring Boot application. ఆ ప్రాపర్టీస్కి డిఫాల్ట్ వాల్యూస్ ఉంటాయి, బట్ కానీ మనము ఓన్గా మనం సెట్ చేసుకోవచ్చు. స్ప్రింగ్ బూట్ ఆల్సో అలోస్ అస్ టు డిఫైన్ అవర్ ఓన్ ప్రాపర్టీ ఇఫ్ రిక్వైర్డ్. మనకు ఆ డిఫాల్ట్ వాల్యూస్ అవసరం లేదనుకుంటే మనము ఓన్ ప్రాపర్టీ అనేది అయితే రాసుకోవచ్చు, మనము యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ ఆఫ్ Application.Properties. మనము SRC మెయిన్ రిసోర్స్ ఫోల్డర్లో Application.Properties ఫైల్లో మనము ఈ విధంగా అనేది అయితే కాన్ఫిగరేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు, కామెంట్ అనేసి యాష్ అనేది అయితే ఇచ్చేసి కాన్ఫిగరింగ్ అప్లికేషన్ నేమ్. మనం ఏదైతే స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ అనేది అయితే ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకున్నామో దానికి ఒక నేమ్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే Spring.Application.Name = Demo Application. మనకి ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో అది ఈ విధంగా Spring.Application.Name = మన అప్లికేషన్ నేమ్ అనేది అయితే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. అండ్ ఒక పోర్ట్ నెంబర్ ఇవ్వాలనుకుంటే కాన్ఫిగరింగ్ పోర్ట్ అంటే మనం 8080 కానీ 8081 కానీ ఇంకా సమ్ అదర్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలనుకుంటే Server.Port = మీ పోర్ట్ నెంబర్ అనేది అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ పోర్ట్ నెంబర్తో మనకు అప్లికేషన్ అనేది అయితే రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి YAML ప్రాపర్టీస్ ఫైల్. Spring Boot provides another file to configure the properties called the YAML file. అంటే మనకు Spring Boot అనేది అయితే ఇంకొక ఫైల్, అనదర్ ఫైల్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది కాన్ఫిగర్ చేసుకోవడానికి ప్రాపర్టీస్ని. అది వచ్చేసి YAML ఫైల్ అని చెప్పుకోవచ్చు, Properties.YAML ఫైల్ అని చెప్పుకోవచ్చు. The YAML file works because the snake YAML jar is present in the class path. Instead of using the Application.Properties file, ఇక్కడ మనకు Application.Properties ఫైల్లో యూజ్ చేయకుండా YAML ప్రాపర్టీస్ ఫైల్ కూడా యూజ్ చేయొచ్చు. మనము Application.YAML ఫైల్ అనేది కూడా యూజ్ చేసుకోవచ్చు Application.Properties ఫైల్ ప్లేస్లో. వీ క్యాన్ ఆల్సో యూజ్ ద Application.YAML ఫైల్, బట్ ద YAML ఫైల్ షుడ్ బి ప్రెజెంట్ ఇన్ ద క్లాస్ పాత్. చూసాం కదా మనము Application.Properties ఫైల్ ఏ విధంగా రాసుకుంటాము, YAML ప్రాపర్టీస్ ఫైల్ ఏ విధంగా రాసుకుంటాము. ఇప్పుడు ఎగ్జాంపుల్ అనేది అయితే చూద్దాము. ఎగ్జాంపుల్ ఆఫ్ Application.YAML ఫైల్. మనము ఇందాక చూసాము Application.Properties ఫైల్ ఏ విధంగా ఉందంటే Spring.Application.Name = అప్లికేషన్ నేమ్ అనేది అయితే ప్రొవైడ్ చేసాము. ఇక్కడ ఎగ్జాంపుల్ ఆఫ్ Application.YAML ఫైల్లో స్ప్రింగ్ ఇచ్చి కాలన్ ఇచ్చాము, తర్వాత అప్లికేషన్ కాలన్ ఇచ్చాము, తర్వాత నేమ్ ఇచ్చి కాలం ఇచ్చాము, ఆ తర్వాత మనం మన అప్లికేషన్ నేమ్ అనేది అయితే ఇచ్చాము. సర్వర్ ఇచ్చేసిన తర్వాత పోర్ట్ ఇచ్చేసిన తర్వాత ఆ తర్వాత నెంబర్ అనేది అయితే ఇచ్చాము. ఈ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్కి అప్లికేషన్ డాట్ యామెల్ ఫైల్కి ఇదే డిఫరెన్స్ అండి. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో మనము స్ప్రింగ్ డాట్ అప్లికేషన్ డాట్ నేమ్ ఈక్వల్ టు అప్లికేషన్ నేమ్ ఇచ్చాము. ఈ అప్లికేషన్ డాట్ యామెల్లో స్ప్రింగ్ తర్వాత అప్లికేషన్ తర్వాత నేమ్ అట్లా లైన్ బై లైన్గా మనము రాసుకొని అప్లికేషన్ నేమ్ అనేది అయితే ఇచ్చాము. ఈ విధంగా మనకు అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ అనేది అయితే ఉంటుంది అండ్ అప్లికేషన్ డాట్ యామెల్ ఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ మనకు స్ప్రింగ్ బూట్ ఏ ఏ ప్రాపర్టీస్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తుంది అనేది అయితే మనం తెలుసుకున్నట్లయితే స్ప్రింగ్ బూట్ ప్రాపర్టీ కేటగిరీస్ అనేది అయితే ఉన్నాయి. దెర్ ఆర్ సమ్ కేటగిరీస్ ఆఫ్ స్ప్రింగ్ బూట్ ప్రాపర్టీ ఆర్ యాజ్ ఫాలోస్. ఇక్కడ చూసుకోవచ్చు మనము కోర్ ప్రాపర్టీస్, క్యాచ్ ప్రాపర్టీస్, మెయిల్ ప్రాపర్టీస్, జేసన్ ప్రాపర్టీస్, డేటా ప్రాపర్టీస్, ట్రాన్సాక్షన్ ప్రాపర్టీస్, డేటా మైగ్రేషన్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, వెబ్, టెంప్లేటింగ్, సర్వర్ ప్రాపర్టీస్. ఈ విధంగా మనము ఈ ప్రాపర్టీస్ అన్నీ మనము అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్లో కానీ అప్లికేషన్ డాట్ యామెల్ కానీ ఏదైనా మనము ఏ ఫైల్ యూజ్ చేస్తున్నామో అందులో ఇవన్నీ మనం యూజ్ చేస్తూ ఉంటాము. మనకి ఏదైతే అవసరమో అవి ఈ ప్రాపర్టీస్ అనేది అయితే యూజ్ చేసుకుంటూ ఉంటాము. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో కానీ అప్లికేషన్ డాట్ యామెల్ ఫైల్లో కానీ యూజ్ చేస్తూ ఉంటాము మన ప్రాజెక్ట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ తెలుసుకున్నట్లయితే మనము అండ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వచ్చేస్తే మనకు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ అప్లికేషన్ డాట్ యామెల్ ఫైల్ అనేది అయితే అడిగితే మీరు ఈ విధంగా చెప్పుకోవచ్చు. అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్ యూజ్ చేసి మనము మన ప్రాజెక్ట్కి సంబంధించి కాన్ఫిగరేషన్స్ అనేది అయితే చేసుకుంటూ ఉంటాము. లైక్ పోర్ట్ నెంబర్ చేంజ్ చేసుకోవడం కానీ, ఒక అప్లికేషన్ నేమ్ ఇవ్వడం కానీ, డేటాబేస్కి సంబంధించినవి అప్లికేషన్ డాట్ ప్రాపర్టీస్ ఫైల్లో రాసుకోవచ్చు అనేసి మీరు ఈ విధంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే సరిపోతుంది ఎవరైనా ఇంటర్వ్యూలో అడిగితే. అండ్ మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో గ్రూప్స్ లింక్స్ అయితే ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి. మీ డౌట్స్ అనేది అయితే క్లారిఫై చేస్తాము. అండ్ మన ఛానల్ నుండి వస్తున్న వీడియోస్ మిస్ అవ్వకుండా పొందాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వెంటనే మీ మొబైల్కి ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారనేసి అయితే చెప్తున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.